హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఆర్బీఐ నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది మనకి కొద్దిసేపటి క్రితమే మనకి అఫీషియల్గా ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చివరకు చూడండి దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయకపోతే కనుక వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మనకి వేకెన్సీ వివరాలు కనుక ఖచ్చినట్లయితే ఎనిమిది వందల నలభై ఒక్క వేకెన్సీస్ అనేది ఉన్నాయి చాలా అరుదుగా మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చేసుకోవద్దు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి డీటెయిల్స్ కనుక వచ్చినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి టెన్త్ క్లాస్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే మీరు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా ఈ పోస్టుకి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అదే విధంగా ఏజ్ లిమిట్ కనుక వచ్చినట్లయితే మీకు మినిమం పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి మ్యాక్సిమం ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ షెడ్యూల్డ్ క్యాష్ అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అదనంగా ఫైవ్ ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి అదనంగా త్రీ ఇయర్స్ అప్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక టెన్ ఇయర్స్ అప్ రైజ్ రిలాక్సేషను అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక ఆ థర్టీన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను అదేవిధంగా విధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కనుక అయినట్లయితే ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది విదౌస్కి మరియు డైవర్స్డ్ ఉమెన్కి అదేవిధంగా జ్యుడిషియల్లీ సపరేట్గా ఉన్నటువంటి మ్యారేజ్ చేసుకోకుండా జ్యుడిషియల్లీ సపరేట్గా ఉన్నటువంటి ఆడవారికి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారండి వీళ్ళకి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ కనుక వచ్చినట్లయితే మనకి ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించినటువంటి శాలరీ కనుక వచ్చినట్లయితే మీకు అన్ని రకాల ఎలివెన్స్లో కలుపుకొని మీకు బేసిక్ పే అనేది పదివేల తొమ్మిది వందల నలభై రూపాయలు బేసిక్ పే అనేది ఇచ్చారు దీనికి అన్ని రకాల ఎలివెన్స్లు కలిపి మీకు అన్ని రకాల ఎలివెంట్స్లు కూడా కలుపుతారు మీకు డియర్నెస్ నెన్స్ ఎలివెన్స్లు అదేవిధంగా రెంటు అదేవిధంగా సిటీ కాంపెన్సేషన్ ఎలివెన్స్ అదే గ్రేడ్ ఎలివెన్స్ ఈ విధంగా అన్ని రకాల ఎలివెన్స్లు కూడా కలుపుకొని మీకు స్టార్టింగ్ శాలరీ అనేది పర్ మంత్కి ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అనేది పర్ మంత్ అనేది శాలరీ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కనుక వచ్చినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ఎకనామికల్లీ వేకర్ సెక్షన్స్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఆ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారు వీళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎక్సర్విస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఫిజికల్లీ హ్యాండికాప్డ్ క్యాండిడేట్స్కి ఆ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారండి ఈ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లోనే పే చేసుకునే అవకాశం అనేది ఉంటుంది క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేదంటే డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఆన్లైన్లోనే మీ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కనుక వచ్చినట్లయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ రిటన్ టెస్ట్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకే ఒక రిటన్ టెస్ట్తో మీరు మంచి జాబ్ అనేది పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా అప్లై చేయండి అదేవిధంగా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు మీకు జాబ్ లొకేషన్ కనుక వచ్చినట్లయితే మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా జాబ్ లొకేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఏవైతే మాకు ఆల్ ఇండియాలో ఆఫీసులు అనేది ఉన్నాయో ఆర్బీఐకి సంబంధించి ఆ ఆఫీసులు ఏ ఆఫీసులో ఎన్ని పోస్టులు ఉండేది అనే దానికి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చారు అహ్మదాబాద్ ఫిఫ్టీ అదేవిధంగా బెంగళూరు ట్వంటీ ఎయిట్ భోపాల్ ట్వంటీ ఫైవ్ భువనేశ్వర్ ట్వంటీ ఫోర్ చండీగఢ్ చండీగఢ్ థర్టీ వన్ చెన్నై సెవెంటీ వన్ గౌహతి థర్టీ ఎయిట్ హైదరాబాద్ ఫిఫ్టీ సెవెన్ జమ్మూ నైను జైపూర్ ఫార్టీ త్రీ కాన్పూర్ సిక్స్టీ నైన్ ముంబై టూ నాట్ టూ నాగ్పూర్ ఫిఫ్టీ ఫైవ్ న్యూఢిల్లీ ఫిఫ్టీ పాట్నా ట్వంటీ ఎయిట్ తిరువనంతపురం ట్వంటీ సిక్స్ కోల్కతా థర్టీ ఫైవ్ మనకి ఈ విధంగా మొత్తం ఎయిట్ ఫిఫ్టీ వన్ వెగన్సీస్ అనేది ఉన్నాయండి ఇంపార్టెంట్ డేట్స్ కనుక వచ్చినట్లయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుంచి మార్చి పదిహేనో తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది పెడతాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ పేజీలో అంతే కింద కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్స్ అనేది ఉంటుంది ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ అప్లై ఆన్లైన్ లింక్ మూడు లింక్స్ అనేది ఉంటాయి మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎ నైస్ డే